इक रेंडवदी अदंभित्व दंभ दींट्लोने उंदी दंभम लेकुंडा उंडटं इदि ओक गोप्प सुगुणं दंभम लेकुंडा उंडटं ई रोजुल्लो प्रपंचंलो एक्कडना चूडंडी अंत दंभाचारं तनकु ए गोप्पतनं लेकपोयिना अंदरि मुंदु गोप्पगा पोज इव्वाले अंदरि मुंदु गोप्पगा कनपडाలి ఆహా వీడెంత తెలివి గలవాడండి ఎంత జ్ఞానం కలిగినటువంటి వాడండి అని అందరూ కూడా అనుకోవాలి తనకి ఏమీ తెలియకపోయినా సర్వజ్ఞుడిగా పోజ్ ఇవ్వాలి ఇంట్లో పైసా విలువ లేకపోయినా బయట ఎంతో గొప్పవాడిగా కనిపించాలి భక్తుడు కాకపోయినా భక్తుడిగా ఉండాలి భక్తుడిగా ఉండాలంటే కొన్ని లక్షణాలు ఉన్నాయి ఏమీ లేదు ఓ పంచి కట్టుకోవడం ఓ పట్టు కండవా వేసుకోవడం బొట్టు బంగనామాలు అడ్డబొట్టు ఏదో ఒకటి పెట్టుకోవడం ఇంకొకరు చెవులో పువ్వు పెట్టుకోవడం ఇంకెవరికన్నా చెవులో పువ్వు పెట్టడం అలాగా గుళ్ళు గోపురాలు చుట్టూ తిరగడం పరమ భక్తాగ్రేసరుడిగా అలా ఉండిపోతారు ఇదంతా దేనికి ఎవరు చూడాలి భగవంతుడు చూడాలనా చుట్టూ ఉన్న మనుషులు చూడాలనా వీడు భక్తుడే వీడు భక్తుడని అందరూ అనుకుంటే వీడికి ఏం ప్రయోజనం భగవంతుడు అనుకోవాలి వీడు నా భక్తుడని ఈ విషయం తెలియదు పాప వాళ్ళకి కానీ అట్లా భక్తుడు అలాగే కొంతమంది జ్ఞానిగా చాలా జ్ఞానం తెలిసినటువంటి వాడు కొంతమందికి ధ్యానిగా ఈయన మహా ధ్యానం గొప్ప ధ్యానం చేసేటువంటి వాడు అని ఈ రకంగా తన దగ్గర ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్టుగా కావాలి ఇందాక చెప్పిన అమానిత్వానికి అదంభిత్వానికి తేడా ఏంటంటే తన దగ్గర గొప్పతనం ఉన్నా చాటుకోకూడదు అమానిత్వం తన దగ్గర ఏమీ గొప్పతనం లేకపోయినా బాగా గొప్పగా ఉన్నట్టుగా చాటుకోకుండా ఉండాల్సింది అదంభిత్వం అదే ఈ రెండిటికి తేడా కొంతమంది ఉంటారు అన్నీ కావాలి వాళ్ళకి ఏది వదిలిపెట్టరు కానీ కాషాయ వస్త్రాలు వేసుకుంటారు సర్వసంగ పరిత్యాగిలాగా ఒక పోజ్ ఇస్తారు చాలా ప్రసన్నంగా కనపడుతున్నట్టుగా ఆత్మానందంలో విహరిస్తున్నట్టుగా లోపలేమో అగ్ని పర్వతాలు వేలుతుంటాయి పైకేమో చాలా ఆనందంతో ఉన్నట్టుగా ఉంటారు అందుకనే వాళ్ళు పేర్లు కూడా అట్నే పెట్టుకుంటారు అన్ని ఆనందమే ఆనందం అంటే మామూలుగా పెట్టే ఆనందరావు కాదు నిత్యానందం సత్యానందం బ్రహ్మానందం ఇట్లా అన్ని ఆనందాలే పేర్లు పెట్టుకుంటా ఉంటారు ఇక పండితుడు కాకపోయినా పండిత సెలవ కట్టుకొని కప్పుకొని అలా పండితుడిలాగా పోజిస్తూ ఉంటాడు ఇది దంభుని సామ్రాజ్యం దంభుడి యొక్క సామ్రాజ్యం ఇది దీంట్లో వాళ్ళున్నారు వీళ్ళున్నారు కాదు మొట్టమొదటి వచ్చేవాళ్ళు రాజకీయ నాయకులు తర్వాత సమాజ సేవకులు తర్వాత ధార్మిక ప్రచారకులు పండితులు పామరులు సాధువులు సన్యాసులు వాళ్ళు వీళ్ళు ఏమిటి అందరికి అందరూ కూడా వాళ్ళ వాళ్ళ అంతస్తుల్లో ఈ దంభ దేవతకి పూజారులే ఇదో పెద్ద లోకవాసన సాధు సన్యాసుల విషయం ఫోటో తీసేటప్పుడు చూడాలి ఎవరైనా ఒక సాధు పురుషుడు ఒక స్వామీజీ ఒక మహానుభావుడు ఒక మహాత్ముడు ఒక ఆశ్రమాధిపతి ఆయన దగ్గరికి వెళ్ళారనుకోండి స్వామి మీతో పాటుగా ఒక ఫోటో తీసుకోవాలంటే చాలు ఇక ఆ మాట చెప్పడంతో ఇక ఆ ఊర్ధ్వ దృష్టి ఆ అర్ధనిమీలిత నేత్రాలు ఆ చిన్ముద్ర సమాధినిష్ట గరిష్టత్వం పాదుకలు యోగదండాలు జపమాలలు కమండలాలు కృష్ణాజనాలు పాదుకలు ఇవన్నీ కూడా ఒకటేమిటి మారుమూలల్లో తుప్పు బట్టి ఉన్నాయి తుప్పు దులిపి తీసుకొచ్చి అవన్నీ పెట్టుకొని కూర్చొని ఆ తీయండి ఫోటో అంట ఎందుకు ఇదంతా ఇదే దంభం ఆయన దగ్గర సరికేమీ లేదు కానీ ఇవన్నీ ఉన్నాయి అవన్నీ ఎప్పుడు ఊరికి అట్ట మూలబడి ఉంటాయి కానీ ఎవరో వచ్చినప్పుడు మాత్రం అవన్నీ కూడా దుమ్ము దులిపి తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తా ఉంటారు. ఒట్టి డంబాచారం, ఒట్టి ఆడంబరం. ఊరికే సాదా సీదాగా ఉంటే ఏం నష్టం వస్తుంది అంటే వాళ్ళకి ప్రచారం కావాలి. కానీ నిజంగా చూడండి, రమణ మహర్షి ఉన్నాడు, ఏముంది ఆయన దగ్గర గొప్పతనం? గోచిగొడ్డ చొక్కా లేదు, పంచ లేదు, కండవా లేదు, గోచిగుడ్డ మాత్రం పెట్టుకుని ఉంటాడు. ఏం తక్కువైంది ఆయనకి? దేశ దేశాల వాళ్ళు కూడా పరుగులు తీసుకుంటూ వచ్చారు, ఆయన శిష్యులయ్యారు. అంత గొప్పవాడు. మరి ఆయన ఆకారం అలా ఉంటుంది, సామాన్యుడిగా కూడా కాదు, మరీ హీనం. రామకృష్ణ పరమహంసం చూడండి, ఆయన గోచి అయితే పెట్టుకోలేదు, కానీ ఏదో దొరికినటువంటి వస్త్రాన్ని కట్టుకొని ఉంటాడు, గడ్డం ఉంటుంది, పిచ్చోడు మాదిరిగా ఉంటాడు, ఏమి గొప్పతనం లేదు ఆయన. అలాగా షిరిడి సాయిబాబా, ఆయనకేముంది గొప్పతనం? చిరిగిపోయినటువంటి ఆ లాల్చీ ఉంటుంది అంతే, తలకో గొడ్డ ఉంటుంది. వీళ్ళందరికీ ఏం తక్కువైంది? వీళ్ళందరూ ముక్తిని అందుకున్నటువంటి మహానుభావులు. సరదాగా క్రాఫ్ట్ చేయించుకొని, ఒంటి మీద చక్కని బట్టలు వేసుకొని, లేకపోతే కోటు వేసుకొని, సూట్ వేసుకొని దర్జాగా ఉండొచ్చు వీళ్ళు కూడా. కానీ వాటి మీద వాళ్ళకి వ్యామోహం లేదు, వాటిని ప్రదర్శించాలనేటువంటి కోరిక లేదు. అంతేకాదు, ఒంటి మీద బట్టని చూసుకోలేదు, వాళ్ళు తినేటువంటి పదార్థాన్ని కూడా చూసుకోలేదు. రమణ మహర్షి ఏం చేస్తారు? ఆ కొండ మీద ఉంటాడు, ఎవరెవరో వస్తారు, వాళ్ళు వెళుతూ వెళుతూ గంజి తీసుకొని పోతుంటారు. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత కూర్చుంటారు, అందరూ చుట్టూ కూర్చుంటారు. ఆ గంజిలోనే కాసి నీళ్లు పోస్తాడు, ఇంకేదో చేస్తాడు, అక్కడ దొరికినవి ఉంటే వాటిని వేస్తాడు, ఆ మొత్తం కలిపిన తర్వాత తలా కాసిస్తాడు. ఎంతో రుచిగా బ్రహ్మాండంగా ఉంటుంది అట. అటాన్ని ఎందుకన్నామంటే మనకి తెలియదు కాబట్టి, ఇదంతా మనకి ఆ చరిత్రలో తెలుస్తుంది. ఏమి తిన్నామనేటువంటిది కూడా వాళ్ళకి ఏం ప్రధానం అనేటువంటిది కాదు. మరి వాళ్ళకి ఏం లోపం వచ్చింది? వాళ్ళ కీర్తి ఎవరికన్నా ఉందా? ఎంతటి కీర్తి! కనుక ఈ దంభం అనేటువంటిది ఒక్కటి తగ్గించుకుంటే చాలు, దంభాచారం ఒక్కటి తగ్గించుకుంటే చాలు, సగం రోగం పోయినట్టే. మనం దంభం అనేది ఆసురీ సంపద, దైవీ సంపద, ఆసురీ సంపద అని రెండు ఉంటాయి. దైవాసుర సంపద్ విభాగ యోగం అని మనకు వస్తుంది 16వ అధ్యాయం. దైవీ సంపద, ఆసురీ సంపద. ఇదేమో ఆసురీ సంపద, ఈ దంభం అనేది. ఇది మానవుడిని నాశనం చేసేటువంటిది. కాబట్టి అదంబిత్వం అంటే తనలో కించిత్తు దోషం ఉన్నా దాన్ని సమాజం ఎదుట పర్వాలేదు, తనలో ఏమాత్రం గొప్పతనం ఉన్నా దాన్ని దాచుకోవటం అమానిత్వం, తనలో ఏ దోషం ఉన్నా దాన్ని బయట పెట్టడం అదంబిత్వం. సమాజం క్షమిస్తుంది, భగవంతుడు మన్నిస్తాడు. గాంధీ మహాత్ముడు తన ఆత్మకథలో తనలో ఉన్నటువంటి లోపాలను ఎన్నిటితో చెప్పుకున్నాడు. ఎందుకు ఆయన చెప్పుకోవటం? ఇప్పటి వాళ్ళు ఏం చేస్తారు? లోపాలను కూడా గొప్పగా మార్చేస్తారు, గొప్పగా మార్చి చెప్పుకుంటూ ఉంటారు. 1,00,000 శ్లోకాల మహాభారతాన్ని రచించినటువంటి వ్యాసుడు తన యొక్క పుట్టుకను గురించి ఎలా చెప్పాడో మహాభారతం చూసినటువంటి వాళ్ళకి తెలుసు. తను ఎలా పుట్టాడు, నావ నడుపుతా ఉంది, మత్స్యగంధి, చేపల వాసన కొట్టింది ఆమె, ఆమె శరీరం నుంచి చేపల వాసన వస్తూ ఉంది. ఆ నావ నడుపుతా ఉంటే పరాశరుడు వచ్చాడు, వాళ్ళిద్దరూ ఆ నావ మీదనే కలుస్తారు. వాళ్ళకి పుట్టాడు అప్పటికప్పుడే ఈ వ్యాసుడు. ఎందుకు ఇలా రాసుకోవటం? ఆయన చాలా గొప్పగా రాసుకోకూడదు? ఇంత బ్రహ్మాండమైన భారతాన్ని రాసిన వాడు తన కథను అత్యద్భుతంగా ఎన్నో చిత్ర విచిత్రాలతో రాయొచ్చుగా, రాయలా. తన మంచిని దాచుకోవడం అమానిత్వం, తన దోషాన్ని బయటపెట్టడం అధమ్యత్వం. ఈ రెండు గుణాలు కూడా జ్ఞానికి ఎంతగానో సహాయపడతాయి.